ప్రజా అవసరాల దృష్ట్యా బుచ్చిరెడ్డిపాలెంలో వెంటనే సామాజిక మరుగుదొడ్లు నిర్మించాలని బుచ్చిరెడ్డిపాలెం జనసేన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకు గాను బుచ్చిరెడ్డిపాలెం డిప్యూటీ తహసీల్దార్ విజయ నిర్మలకు వారు వినతి పత్రాన్ని అందజేశారు. చుట్టుప్రక్కల గ్రామాలకు బుచ్చిరెడ్డిపాలెం ప్రధాన పట్టణ కేంద్రం కావడంతో నిత్యం వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు అని జనసేన పార్టీ నాయకుడు పవన్ కుమార్ అన్నారు. అయితే బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజా అవసరాల దృష్ట్యా నేటికి సామాజిక మరుగుదొడ్లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గతంలో నిర్మాణం చేపట్టిన సుల్వ కాంప్లెక్స్ సైతం మధ్యలోనే ఆగిపోయింది గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి బుచ్చిరెడ్డిపాలెంలో సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వంశీ కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల కష్టాలను ప్రజలు మహిళలు ఎంతో మంది ఈ రోజు బుచ్చిరెడ్డిపాలెం 60,000 మంది ఓటర్లు, 100,000 మంది జనాభా, 100,000 మంది ప్రయాణికులు జీవిస్తున్న ఈ బుచ్చిరెడ్డిపాలెం నందు ఒక సులభ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో 60,000 మంది ఓటర్లు, 100,000 మంది పై జనాభా, దాదాపు రోజుకి 2,00,000 మంది జనాభా, ప్రజలందరూ కూడా చుట్టుపక్కల మండలాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తూ పోతూ వ్యాపార నిమిత్తం కోసం వస్తూ పోతుంటారు. మహిళలు సైతం ఈరోజు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారంటే కేవలం సులాబ్ కాంప్లెక్స్ పైన ఎన్నో రోజుల నుంచి ఎన్నో పార్టీలు కూడా పోరాటాలు చేశాయి. ఈ ఇంత పెద్ద గ్రామానికి, ఇంత పెద్ద నగరానికి కూడా సులాబ్ కాంప్లెక్స్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన జనసేన పార్టీ గత 2-3 సార్లు కూడా అర్జీలు ఇవ్వడం, అధికారులు దీనిపైన స్పందించకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం అయింది. ఈరోజు దీనికోసం ఏ విధంగా సులాబ్ కాంప్లెక్స్ సాధించాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా అధికారులు మండల ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, డీటీ గారు కానీ ఎవరైనా కూడా ఈ సమస్యని కలెక్టర్పై దృష్టికి తీసుకొని వెళ్ళైనా ఈ సమస్యపైన స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తారని మనస్ఫూర్తిగా మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు పోతా ఉన్నాము.